బాణపుట్టలు భారీ శరీరాలు, నడిస్తే ఆయాసం, పరిగెత్తితే నీరసం. ఇది మన పోలీసుల పరిస్థితి. ఎదురుగా దొంగ పారిపోతున్న పరిగెట్టి వాటిని పట్టుకోవడానికి మన పోలీసుల్లో చాలా మందికి బుజ్జలడ్డొస్తున్నాయి. 100 కేజీలు దాటిన భారీ శరీరాలతో నడవడమే వారికి కష్టంగా మారిపోతోంది. ఎంట్రన్స్ ట్రైనింగ్ లో ఓకే, సమస్య అంతా ఉద్యోగంలో చేరాకే. ఇంతకీ మన పోలీసులు ఫిట్ గా ఉన్నారా? ఒకవేళ లేకపోతే మన కాకీలకు ఎలాంటి శిక్షణ అవసరం? పోలీసుల ఫిట్నెస్ పై ఆ శాఖ తీసుకుంటున్న తాజా చర్యలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి? శాంతి భద్రతలపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి? మన వాళ్ళు ఫిట్టా అన్ఫిట్టా? ఇవాటి డైలీ మిర్రర్ లో చూద్దాం. చూపుల్లో వారి, బాడీలో వేరి, నడకలో ధైర్యం, నడతలో ఆదర్శం, చేతల్లో దమ్ము. అసలు చూస్తే చాలు పోలీస్ అంటే ఇలా ఉండాలి అనిపించాలి. మరి మన పోలీసులు అలా ఉన్నారా? చెప్పుకుంటే సిగ్గుచేటు, చెప్పకపోతే మనకే లోటు. మన పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఏం చేస్తున్నారో ఏమో కానీ తమ శరీరాలు పెంచుకోవడంలో మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. ఒక్కసారి మన బొజ్జ పోలీసులు బొద్దు ఖాకీలను చూస్తే మీకే సీన్ అర్థమవుతుంది. చూసారా మన బొజ్జ పోలీసుల్ని? ఇది వెక్కిరింత కాదు, విసుర్లు కావు, వాస్తవ పరిస్థితులు. ఇలాంటి బాడీలు పెట్టుకుని దొంగలను పట్టుకోమంటే అది కామెడీగా ఉంటుందా, సీరియస్ గా ఉంటుందా? పోలీస్ శాఖకు ఇన్నాళ్లు ఈ విషయం గుర్తులేదు. మన పోలీస్ శాఖలో దాదాపు 120,000 మంది పోలీసులున్నారు. మరి ఇందులో ఎంతమంది ఫిట్ గా ఉన్నారు మీకు తెలుసో లేదో, ఏకంగా ఇందులో సగం మంది అంటే సుమారు 50,000 మంది బొజ్జేశ్వరులే. నిండు బొజ్జతో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లే వీరిలో పోలీసులకు ఉండాల్సిన సహజమైన స్పీడ్ కనిపించదు. మనకి ఫిక్స్డ్ టైమింగ్స్ లాగా అంటే వాళ్ళు పొద్దున లేచి 5 గంటలకి ఆర్ వాటెవర్ ఒక గంట సేపు ఎక్సర్సైజ్ అది చేసుకుని, దాని తర్వాత టైం టు టైం ఎవ్రీ 3 to 4 hours, లైక్ ఎనీ అదర్ నార్మల్ పర్సన్, 3 to 4 hours ఒకసారి ఏదన్నా తింటాం, రెగ్యులర్ స్లీప్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. మామూలుగా అయితే ఏపీఎస్పి, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి విభాగాల్లో కఠినమైన శారీరక శ్రమ ఉంటుంది. విధి నిర్వహణలో భాగంగానే వాళ్లకు శ్రమ ఉంటుంది. సమస్యంతా శాంతి భద్రతల విభాగంతోనే. ఉద్యోగంలో చేరడానికి ముందు తప్ప తరువాత పెద్దగా శారీరక శ్రమ ఉండదు. అందుకే ఇప్పుడు ఉన్నతాధికారులు పోలీసుల బొజ్జలు కరిగించడంపై కన్నేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవడంతో పోలీసులు కిలోల కొద్దీ బరువు పెరిగేశారు, బిఎంఐ లెవెల్ ని ఎప్పుడో దాటేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఎక్సర్సైజ్ చేయమని చెప్పేసరికి పడుతూ లేస్తూ ఆయాస పడుతూ కొవ్వు కరిగించుకునే పనిలో పడ్డారు. కానీ ఇది ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో. కొంతమంది అయితే షార్ట్ కట్ లో అయిపోతుంది కదా అని లైపోసెక్షన్ చికిత్స వైపు చూస్తున్నట్టు సమాచారం. కొద్ది నెలల కిందటే పోలీసుల ఫిట్నెస్ పై ఉన్నతాధికారుల దృష్టి పడింది. ఎందుకంటే 100 కిలోలు దాటిన వేలాది మంది పోలీసులు డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అందుకే ఇలాంటి వారంతా నెలకు కిలో బరువు తగ్గాలని, రోజుకు 2 కిలోమీటర్లు పరిగెట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు అధికారులు. ఎదురుగా దొంగ పరిగెత్తుతుంటే వాడిని పట్టుకోవడానికి ఆపసోపాలు పడే అధికారులు ఉన్న శాఖలో ఇది ఎంతవరకు అమలవుతుంది అన్నది అనుమానమే. ఇప్పుడు ఫిట్నెస్ పై ప్రతి నెలా టెస్ట్ ఉంటుంది. ఇందులో పాస్ అయితే ఇంక్రిమెంట్లు, గ్రేడ్లు. దీంతో పోలీసుల గుండె గుభేల్మంటోంది.
పార్కుల చుట్టూ నడవలేక జిమ్ముల చుట్టూ తిరగలేక నీరసించిపోతున్నారు. మామూలుగా అయితే తాబేలు చాలా స్లోగా నడుస్తుంది, కానీ దాంతో కూడా పోటీ పడలేనంతగా తయారయ్యారు కొందరు ఖాకీలు. రాష్ట్రాలు దేశాల పోలీసులతో పోలిస్తే మన పోలీసుల ఫిట్నెస్ గురించి ఆలోచించాల్సిందే. గర్వమంటే కపకు కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు తగ్గాలంటే శరీరానికి కష్టం, తగ్గకపోతే ఉద్యోగానికి నష్టం. దీంతో ఇదేమి శిక్షరా దేవుడా అంటూ పరిగెడుతున్నారు. పోలీస్ అంటే ఫిట్ గా ఉండాలి. పోలీస్ ఉద్యోగం కోసం ఎన్నో పాటలు పడాలి, పరుగులు పెట్టాలి, జంపులు చేయాలి, ఇవి చాలవన్నట్లు ఎన్నో కఠిన నిబంధనలు. కానీ ఒక్కసారి జాబ్ లో చేరాక పరిస్థితి మొత్తం మారిపోతోంది, ఫిట్నెస్ విషయం మరుగున పడిపోతోంది. ఆ తర్వాత ఇక చెప్పేదేముంది, బొజ్జలు పెరగడం, అడుగు తీసి అడుగు వేయలేకపోవడం కామన్ అయిపోయాయి. ఈ పదం ఎంతో పవర్ఫుల్. అలాంటిది ఆ డ్రెస్ వేసుకునే ఉద్యోగం అంటే ఇక చెప్పేదేముంది. సమాజంలో గౌరవానికి గౌరవం, హోదాకు హోదా. అయితే ఇంతటి ఉద్యోగం రావాలంటే చాలా కసరత్తులే చేయాలి. 5 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లో పరిగెత్తాలి. దీంతో పాటు హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ విసరడంలో నెగ్గుకు రావాలి. ఎత్తుకు తగిన బరువు, ఛాతీ ఉండాలి, అప్పుడే ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు. కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. రోజు ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామం చేయడం, పరుగులు పెట్టడం, బరువులు మోయడం, ఇలా ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. అందుకే మన పోలీసులు ట్రైనింగ్ సమయంలో చక్కటి దేహదారుఢ్యంతో కనిపిస్తారు. అయిపోయి ఉద్యోగంలో చేరిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. రోజువారీ జీవితంలో ఉండే సాధక బాధకాలు మొదలవుతాయి. వీవీఐపీల బందోబస్తు మొదలు సాధారణ సెక్యూరిటీ వరకు అన్నింట్లోనూ వీళ్ల పాత్రే ఉంటుంది. కనీసం సెలవులు పెట్టే పరిస్థితి కూడా ఉండదు. అలాంటిది ఇక వ్యాయామం ఏం చేస్తారు, పరుగులు ఏం పెడతారు, బరువులు ఎక్కడ మోస్తారు? దాంతో అప్పటి వరకు ఫిట్ గా ఉన్న పోలీసులే అన్ఫిట్ గా మారుతుంటారు. సర్వీస్ లో 4-5 ఏళ్లు గడిచిపోయాయంటే వాళ్ల పర్సనాలిటీలో పెను మార్పులు వచ్చేస్తాయి, బొజ్జలు భయంకరంగా పెరుగుతాయి, షేప్ అవుట్ అయిపోతుంది. నిద్రాహారాలు టైంకు ఉండవు, మాకు ఉండకపోయే వరకు నేచురల్లీ బీపీ, షుగర్ ఇలాంటివి వస్తాయి, 90% మందికి వస్తాయి. ఈ ఇది సహజం, అకాల భోజనము, అకాల నిద్ర వల్ల బొర్రలు రావడం జరుగుతున్నది. అధికారులు కూడా పోలీసుల ఫిట్నెస్ విషయంలో చూసి చూడనట్లే వ్యవహరిస్తుంటారు. దీంతో అడిగేవాళ్లు లేరు కదా అనే ధీమా కూడా వీళ్లు అడుగు తీసి అడుగు వేయకపోవడానికి కారణమవుతున్నాయి. ఫిట్నెస్ విషయంలో ఇతర పోలీసుల నుంచి మన కాకిలు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాలు చూసే ముందు డైలీ మిర్రర్ లో ఇప్పుడు బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ మిర్రర్.
మన సైన్యాన్ని మీరెప్పుడైనా చూసారా? ఫిట్నెస్ విషయంలో వాళ్లకు వాళ్లే సాటి. మరి మన పోలీసులు ఈ విషయంలో ఎందుకు వెనకబడిపోతున్నారు? అంతర్గత భద్రతలో కీలకమైన ఖాకీలు తమ దేహదారుఢ్యాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతే ఇక శాంతి భద్రతల సంగతి ఏ మేరకు చూసుకోగలరు? ఇప్పుడు అందరిలోనూ ఇవే సందేహాలు. మన సైన్యానికి ఖాకీలకు మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఇదే. దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్మీ, నావీ ఇలా ఏ విభాగానికి చెందిన వాళ్లైనా తమ ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీ పడరు. 365 రోజులు వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుంటారు. దీనికి తోడు బరువులు మోయడం, జంప్లు చేయడం లాంటివి వాళ్ల దినచర్యలో భాగంగా ఉంటాయి. అధికారులు కూడా ఈ విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ఏ స్థాయిలో ఉన్న వాళ్లైనా తప్పనిసరిగా తమ దేహదారుఢ్యం కాపాడుకునేందుకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఇందుకు సంబంధించి కఠినమైన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. అందుకే మిలిటరీ సర్వీస్ లో 15 ఏళ్లు చేసి వచ్చిన వాళ్లైనా ఫిట్నెస్ విషయంలో యువతరంతో పోటీ పడుతూ కనిపిస్తారు. వయసు పెరుగుతున్నా ఆ ఛాయలు మచ్చుకైనా కనిపించవు. పోలీసుల విషయం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. వేళాపాడా లేని ఉద్యోగం, బందోబస్తులకు వచ్చినప్పుడు కనీసం కూర్చోవడానికి కూడా తీరిక దొరకని పరిస్థితుల్లో ఫిట్నెస్ పై దృష్టి పెట్టే సమయం ఎక్కడిది? అసలు దాని ఊసు ఎత్తేవాళ్లెవరు? ఇంకొందరికి పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నా ఉద్యోగం వచ్చింది కదా అనే ధీమా తోడవుతుంది. ఉన్నతాధికారులు సైతం వీటి గురించి నోరెత్తారు. దీంతో మన ఖాకీలు తమ ఫిట్నెస్ విషయాన్ని గాలి కుదిలేస్తున్నారు. ప్రతి ఒక్క పోలీసు తప్పనిసరిగా తమ దేహదారుఢ్యాన్ని కాపాడుకోవాలనే నిబంధనలు ఉన్నా అమలు చేసే పరిస్థితులు లేవన్న వాదన వినిపిస్తోంది. మీకు యాక్టివిటీ కూడా ఏమైపోతుంది? మీరు రన్నింగ్ లేదు, వాకింగ్ లేదు, ఎంతసేపు కేసులని ఇటని అటని పరిగెట్లైపోయిన తర్వాత మీ ఫిజికల్ ఫిట్నెస్ దెబ్బతింటుంది. ఆ ఫిజికల్ ఫిట్నెస్ దెబ్బతినడానికి కారణాలు ఇన్వెస్టిగేషన్ అని ఇట్లా అని ఈ డ్రిల్లు ఇట్లాంటివి లేకుండా పోవడం. ఇక్కడే మరో విషయం దాగుంది. పోలీసులు ఫిట్ గా ఉంటేనే ఏదైనా చేయడం కుదురుతుంది. అసాంఘిక శక్తులు విజృంభించినప్పుడు, ఏదైనా ఘర్షణలు తలెత్తినప్పుడు ఫిట్ గా ఉంటేనే వాటిని సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుంది. లేకుంటే వాళ్ల బారిన పడి కొత్త తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఖాయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి మన ఖాకీలకు వీటి గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంది? ఫిట్నెస్ కావచ్చు, మరోటి కావచ్చు, పోలీసులనగానే మనకు గుర్తొచ్చే పేరు స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు. అన్ని రంగాల్లో వీళ్లు తమదైన ముద్ర వేస్తూ వరల్డ్ లోనే నంబర్ వన్ స్థానం దక్కించుకున్నారు. మరి మన వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారంటే వెతికినా కనిపించరు. అయితే ఇప్పుడిప్పుడే మన పోలీసులు ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ చూపుతున్నారు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసుల సంగతే వేరు. ఫిట్నెస్ విషయమైనా మరోటైనా వాళ్లకు వాళ్లే సాటి. ట్రైనింగ్ మొదలు ఉద్యోగంలో చేరడం, రిటైర్ అయ్యే రోజు వరకు ప్రతి ఒక్కరూ తమ ఫిట్నెస్ ను ఖచ్చితంగా కాపాడుకుంటారు. ఇందుకు సంబంధించి కఠినమైన నియమ నిబంధనలు అమల్లో ఉన్నాయి. పోలీసుల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు ఇదే రూల్. ఏటా దేహదారుఢ్యం విషయంలో వీళ్లకు పరీక్షలుంటాయి. ఎవరైనా వీటిలో ఫెయిల్ అయితే మళ్లీ మళ్లీ నిర్వహిస్తారు. ఎక్కువసార్లు తప్పితే మాత్రం మొదటగా వాళ్లకు వచ్చే బెనిఫిట్స్ లో కోత విధిస్తారు.
అయినా తీరు మారకుంటే చివరకు ఉద్యోగం నుంచి తీసేస్తారు. అనేక పాశ్చాత్య దేశాల్లో పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలా మంది కాలం గడిచిన తర్వాత, ఏళ్ళు పుండ్లు గడిచిన తర్వాత కూడా వాళ్ళు ఒకే రకమైన ఫిట్నెస్తో ఉంటాం మనం గమనిస్తూ ఉంటాం. కానీ మంచో చెడో మన దేశంలో మాత్రం పోలీసు ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి క్రమశిక్షణ క్రమంగా లోపిస్తోందేమని మనం అనుకోవాలి. మన దేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. కొద్ది రోజుల క్రితం చేసిన ఓ సర్వేలో 2500 మంది పోలీసులను పరీక్షించారు. ఇందులో వివిధ కారణాలతో 800 మందికి పైగా పోలీసులు అన్ఫిట్ అని తేల్చినట్టు తెలిసింది. అయితే ఇప్పుడిప్పుడే మన పోలీసుల తీరులో మార్పు వస్తోంది. పెరిగిన బాణపొట్టల్ని తగ్గించుకునే పనిలో కాకీలు ప్రస్తుతం ఉన్నారు. హోల్సేల్ గా పెరిగిన పొట్టల్ని ఇన్స్టాల్మెంట్లలో తగ్గించుకుంటున్నారు. తిరుపతి పోలీసులు ఈ దిశగా ముందడుగు వేశారు. జాగింగ్ తో పాటు శరీరాన్ని మెరుపు వేగంతో స్పందించేలా అన్ని రకాల ఎక్సైజ్ లు చేస్తున్నారు. పాపం లేడీ పోలీసులు కూడా తమ శక్తి వంచన లేకుండా ఒంటిని వంచుతూ ఎలా కష్టపడుతున్నారో చూడండి. నేరాల అదుపునకు అడ్డంగా పెరుగుతున్న వాళ్ల శరీరాలే కారణమని అంచనా వేసిన ఉన్నతాధికారులు పోలీసులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇలాంటి సీన్లకు తెరదీస్తున్నారు. పోలీసుల్లో ఫిట్నెస్ పెంచాలనుకోవడం చాలా మంచి ఆలోచన అంటున్నారు నిపుణులు. దానివల్ల వాళ్లలో పని ఒత్తిడి తగ్గి కేసు పరిశోధనల్లో కూడా చురుగ్గా స్పందిస్తారనేది వాళ్ల వాదన. పోలీస్ ఉద్యోగం సంపాదించాలని చిన్నప్పటి నుంచి చాలా మంది కలలు కంటారు. దానికోసం అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. ఉద్యోగ అర్హత పరీక్షల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అందుకు సాక్ష్యం. మరి అంత శ్రద్ధ, పట్టుదల, ధైర్యం ఉద్యోగం సాధించాక కనపడవేం? ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణనివ్వాలంటే శారీరక దారుఢ్యం కూడా ఒక ముఖ్యమైన విషయం అని మర్చిపోయారా? మన కాకీలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే ముందు వారిలో ఫిట్నెస్ పెంచే విషయంపై సీరియస్ గా దృష్టి సారిస్తే చాలా మంచిది. బాడీ ఫిట్ గా లేకపోతే ఉద్యోగానికి అన్ఫిట్ అని ప్రకటించినా తప్పులేదు. ఇది ఇవాల్టి డైలీ మిర్రర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.